రావాలని కోరుకుంటున్నా. ఫౌండ్స్ కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. యూనో జయసూర్య గారి మ్యూజిక్ అండ్ పర్టికులర్లీ రామ సత్యనారాయణ గారు అనే గుడు నిన్నే బాంబేకి వెళ్ళి వచ్చాను. ఆయన పిలిచి అందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్ అండ్ ప్రసన్న కుమార్ గారు అందరు ఇక్కడ ఉన్న ముఖ్యులు అండ్ ఆల్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్. ప్రేమ కథ, మా ఊరి ప్రేమ కథ, ద టైటిల్ ఈజ్ వెరీ గుడ్. ట్రైలర్ చాలా బాగుంది. చూస్తుంటే డెఫినెట్గా దీంట్లో ఏదో సత్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను కూడా తొలి ముద్దు తెలుగులో లవ్ స్టోరీ చేశాను. అది మీ అందరికీ తెలుసు ఎంతవరకు ఆడిందో ఎంత సక్సెస్ అయింది అనేది. బట్ ఈ మ్యూజిక్ కూడా ఈ పిక్చర్లో మ్యూజిక్ కూడా బాగుంది. పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది. డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న చిత్రసీమలో మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పిక్చర్లే బాగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు వసూలు చేస్తున్నాయి. ఐ విష్ దిస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఈ పిక్చర్ చాలా సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్కి ఆర్థికంగా డబ్బులు రావాలని. ఆల్ ది బెస్ట్, ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ గుడ్ ఫర్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్. కనిపిస్తుంది కమర్షియల్గా డెఫినెట్గా హిట్ అవుతుందని, బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. చాలా కష్టాలు కూడా ఎదిరించాను. నాకు కొద్దిగా వెన్నెంటుండి ప్రోత్సహించి మన సంధ్య మోషన్ పిక్చర్స్ రవి సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మన తుమ్మలపల్లి సత్యనారాయణ సార్ కూడా మనకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. బట్ అయితే నేను ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు April 22 రిలీజ్ అవుతుంది ఈ సినిమా. నేను ఖచ్చితంగా అంటే ఒక పల్లెటూరులో వాతావరణము లవ్ స్టోరీ సార్ ఇంతకుముందు దామోదర్ సార్ చెప్పినట్లు 100% లవ్ కనెక్ట్కు సినిమాకు మేము పల్లెటూరు వాతావరణం బట్టి సినిమా తీసాము. ఈ సినిమా లవ్ సినిమా, లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ప్రేక్షకులు నన్ను ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అయితే ఈ సినిమాలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను, చాలా ఇది చేసినాను. నేను ఎన్నో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాను. బట్ అయితే ఈ సినిమాకు మ్యూజిక్ చాలా అందించారు జయసూర్య. నేను ఎక్కడ ఏది అంటే సిచ్యువేషన్ తగ్గట్టుకు ఆయన లిరికల్, ఫస్ట్ నాకు లిరికల్ ప్రాణం అండి, నీకు లిరికల్ సాంగ్ కావాలి, నాకు మ్యూజిక్ వద్దు నాకు లిరికల్ కావాలని చెప్తే ఆయన సిచ్యువేషన్ సాంగ్స్ తగ్గట్టుకైనా లిరికల్ చేశాడు. జయసూర్యకి నాకు ధన్యవాదాలు. నాకు ఫ్యామిలీ, నా తమ్ముడు మహేంద్రనాథ్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసినాడు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది ఎంకరేజ్మెంట్ చేసినారు. ఈ సినిమాకు నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం ముఖ్యంగా ఏమనంటే, అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇక్కడ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాను. బట్ అయితే సినిమా తీయాలనేది ఆశ ఎప్పుడు నాకు ఎప్పుడు కల లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి సినిమా తీసినాను. ఎప్పుడో సినిమా మధ్యలో ఆగిపోయి ఎప్పుడో ఇది ఆగిపోయేది. నా కెమెరామెన్ కళ్యాణ్ స్వామి వల్ల నేను ముందుకు సాగించాను. ఈ సినిమాకు నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, కష్టపడ్డాను సినిమాకు, ప్రాణం దీంట్లోనే పెట్టాను. సినిమా నాకు సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇట్లు సెలవు తీసుకుంటాను. జయంతి గురువు గారు రామ సత్యనారాయణ చేస్తున్నారు, వారికి కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కీ మ్యూజిక్కి ఇది 21వ చిత్రం అండి. ఆడియో రైట్స్ తీసుకోవటం అవన్నీ దాదాపు ఇక్కడ 15 కీ మ్యూజిక్ ఆడియో ఫంక్షన్స్ ఇక్కడే జరిగినాయి. 4 ఫంక్షన్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగినాయి, 1 మా స్టూడియోలోనే జరిగింది. మిత్రుడు మంజునాథ్ చేసిన ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా, మంజునాథ్ అతనికి అండగా ఉన్న ఆయన సోదరుడికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలండి. మా దగ్గరికి వచ్చారు అని అంటేనే ఆ సినిమా ఎంత చిన్న సినిమా అయినా 70 లక్షల నుంచి 80 లక్షలకి తక్కువ సినిమా చేసేవాళ్ళు సంజయ్ స్టూడియోకి రాలేరు. ఎందుకనంటే మా బడ్జెట్, మేమిచ్చే బడ్జెటే 10 లక్షల దాకా ఉంటుంది, 8 లక్షల దాకా. ఇంక దీని మీద సినిమాకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో చెప్పలేం, 1.5 కోట్ అవ్వచ్చు. ఈ చిన్న సినిమాలు పైకి రావాలంటే దామోదర్ ప్రసాద్ గారు కానీ, రామ సత్యనారాయణ గారు, తుమ్మల ప్రసన్న గారు,
ఎంతో సహాయం చేస్తారు వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నారు ముందు చిన్న చూపు చూడకుండా చిన్న సినిమాని ప్రోత్సాహం చేస్తా ఉంటే ఒక 10 మంది 10 ప్రెస్ మీట్ పెద్ద పెద్ద సినిమాల ప్రెస్ మీట్లు అయితే 10 సినిమాలతో అయిపోతాయండి చిన్న సినిమాలు అయితే 100 సినిమాల ప్రెస్ మీట్లు జరుగుతాయి అందరూ అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగుంటది బాగుండాలని నా ఉద్దేశం తమ్ముడు మీ ఒక ఫ్యాక్షన్ గాని లేకపోతే అక్కడ ఒక రగ్గుడ్నెస్ తో ఉన్న ఒక ప్రేమ కథ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకు చెప్పారు మనం చూసాము ఇలాంటి ప్రేమ కథ చూస్తాంటే గతంలో మనకి వెంకటేష్ గారితో జేఎన్సీ పరాంజీ చేశారు ప్రేమ అంటే ఇదేరా అని అక్కడి నుంచి ఒక వరవడి అంటే ఒక రాయలసీమలో ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యే ప్రేమ కథలు అలా స్టార్ట్ అయ్యి ఎన్నో సక్సెస్ఫుల్ సాధించినాయి అలా సక్సెస్లో ఈ సినిమా కూడా మంజునాథ్ ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలతో అంటే ఒక రకంగా గొప్ప అదృష్టవంతుడు స్టార్టింగ్ సినిమాలే మోసాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఇక నుంచి మోసపోయే అవకాశం లేకుండా గొప్ప అనుభవం గడించాడు డెఫినెట్గా ఇక ఎవరో అతను మోసం చేయలేరు అతనికి వెన్నుదన్నుగా ఒక మోసపోయిన ఒక వ్యక్తికి ఒక మోరల్ సపోర్ట్గా వాళ్ళ బ్రదర్ మహేంద్రనాథ్ దగ్గరుండి ఆయన్ని ముందుకు నడిపించిన దాంతో మంజునాథ్ గారి కంటే కూడా మహేంద్రనాథ్ గారు ఎక్కువ అభినందనీయులు సో దాంతోపాటు ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా అలా మొదలైనతో చరిత్ర స్టార్ట్ చేశారు రామసత్యనారాయణ గారు చిన్న సినిమాలకు ఆయన అండాదండ ఇక సాయి వెంకట్ గారు ప్రతి చిన్న సినిమా ఆడియో ఫంక్షన్కి ఆయన మోరల్ సపోర్ట్గా కానీ అన్ని రకాలుగా కానీ సపోర్ట్ ఉంటారు ఆయన ఇక రవి కనకాల ఆయన సంజయ స్టూడియోస్ పెట్టి స్టూడియోస్ నడుపుతున్నాడు డబ్బులు రావు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు మరి అయినా ఎలా నడుపుతున్నాడు అనేది నాకు ఒక పెద్ద వింత బట్ ఆయన నాకు డౌట్ ఏదో అమెరికా డాలర్లో పౌండ్లో అయ్యో అక్కడి నుంచి వచ్చి పడతా ఉంటే నడుపుతున్నాడేమో అని డౌట్ ఇది ఇండియన్ రూపీస్లో అయితే ఆయన ఎప్పుడో క్లోజ్ అయిపోవాలి సో ఆయన ఇక నవ్వుల రారాజు చెప్పాలంటే ఆయన ఉంటే చాలు ప్రతి సినిమాలో నవ్వులు కనబడతాయి ఇవాళకే సినిమాల్లో మనకు భౌతికంగా లేకపోయినా కూడా ఎప్పుడూ ఆయన సినిమాలు నవ్విస్తూ కనబడే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి తరపున ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు వాళ్ళ అబ్బాయి ఇక్కడ అందించడం అనేది చాలా గొప్ప విషయం ఇక జయసూర్య మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ బాగా చేశాడు డెఫినెట్గా అందరికీ కోఆపరేటివ్గా ఉన్నాడు సో ఇక ముందు కూడా ఇలాగే ఉంటూ ఇలాంటి మంచి మ్యూజిక్లు ఇస్తూ ఇంకా వాళ్ళ ఇప్పుడు అక్కడ సంజాద అంటూ సంజయ ఓటీటీ సంజాద అంటూ మీకు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కానీ చూసుకుంటే ఓటీటీలో ఓరసీ ఓటీటీతో ఇన్ని రకాలుగా సహాయ సహకారం రామ సత్యనారాయణ గారు కానీ రవి గారు కానీ వీళ్ళందరూ కలిపి చేస్తున్నారు వీళ్ళందరూ ఉంటే చిన్న సినిమాలకి అందుతో ఇప్పుడు మోసం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి మోరల్ సపోర్ట్కి వీళ్ళు ఉంటారు అప్పట్లో ప్రేమ అంటే ఇద్దర కూడా సమ్మర్లో ఏప్రిల్ జూన్లో రిలీజ్ అయింది ఇది కూడా ఆ జూన్లో పెద్ద హిట్ అయ్యి వీళ్ళకి ఎంతో లాభం తెస్తూ దీంతో చేసిన ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ మంచి పేరు వచ్చి ఈ ప్రొడ్యూసర్లు ఇంకెన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను ఈ చిత్ర దర్శకుడు కె ఋషేంద్ర రెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం అలాగే చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య వంద సినిమాలతో పాటు గత సంవత్సరం నుంచి ఈ పని కూడా చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా అలవాటు అయిపోయి పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఇంకా రేపటి నుంచి కూడా ముందు మిమ్మల్ని నిలబెట్టి తర్వాత మేము ఫంక్షన్కి కన్వీన్ చేస్తాం ఇది చెప్పాలనుకున్నాను నిన్న చెబుదామనుకున్నాను ఆ వేదిక కాదు ఇవాళ కరెక్ట్ వేది దొరికింది మీకు చెప్తాకి ఆల్ ద వెరీ బెస్ట్ సరే మా ఊరి ప్రేమ కథ గత 100 సంవత్సరాలు ప్రేమ కథలే మారవు ప్రేమ కథలో అమ్మాయి అబ్బాయి లవ్లో పడతాం ఇవన్నీ కామన్ కానీ ఎప్పటికీ హాట్ టాపిక్ ఎప్పటికీ హాట్ సబ్జెక్టులు ఎప్పుడూ కూడా ప్రేమ కథలే హయ్యెస్ట్ కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ప్రేమ కథలే హీరోలు ఉన్నా లేకపోయినా అది ఎందుకు కామన్ ఫ్యాక్టరే కదా అంటే కానీ కామన్ ఫ్యాక్టరీ మ్యారేజ్ జనరేషన్స్ బట్టి ద వే వీ షో ద ఫిల్మ్ దాన్ని ఎట్లా చూపిస్తాం అనేది ఆ ప్రేమని అమ్మాయి అబ్బాయి లవ్లో పడతారు ఫస్ట్ టైం లవ్ ఇద్దరు ఫస్ట్ టైం చూసినప్పుడు లవ్లో పడేది ఒక పద్ధతి లేదా రిచ్ అండ్ పువర్ ఒక పద్ధతి లేదా గొడవ పడి ప్రేమలో పడతాం ఒక పద్ధతి ఇవన్నీ వచ్చేసినాయి అన్నీ వస్తాయి కాకపోతే జనరేషన్ టు జనరేషన్ టైం లైన్స్ని బట్టి దాన్ని ఎంత డిఫరెంట్గా చూపిస్తాం అనేది ఇది మిగతా అంతా కామనే బట్ ఈ ట్రైలర్ చూసి నాకు ఏంటంటే ఈయన ఎన్నుకుంది చాలా ఎనర్జెటిక్ లవ్ స్టోరీ ఎన్నుకున్నట్టున్నాడు ఈయన అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉన్నాయి అండ్ డెఫినెట్గా ఈ ట్రైలర్ని నాకు అర్థమైన విషయం ఏంటంటే విజువల్స్ వైజ్ కానీ లేకపోతే యూనో కంటెంట్ వైజ్ కానీ సాంగ్స్ కొన్ని చూశాను సాంగ్స్ కానీ
డెఫినెట్గా ఎక్కడో సక్సెస్కి దగ్గరలో ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది. సో ఐ విష్ మంజునాథ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నయ్య ప్రసన్న గారు మాట్లాడే ముందు ముందు కాదు ముందు బిక్షిడి రిలీజ్ చేయవలసి కోరుతున్నా. చెప్పిన పర్లేదు అదే వస్తుంది అని జయశ్వరి ఎదర్రా విషయాలు చెప్దాం అనుకున్నాను చెప్పలేకపోతున్నా అన్నారు. కొన్ని విషయాలు నేను చెప్తా. జనరల్గా ఏంటంటే ఒక సినిమా అనుభవం ఎంతో అంత గుణపడం నేర్పుద్దండి. ఈయనకి 50 సినిమాలు తీసినంత అనుభవం వచ్చింది ఈ సినిమాతో. ముందు ఎవరినో హీరో పెట్టి చేద్దామనుకున్నారు, అక్కడ మోసం జరిగింది. ఎవరినో డైరెక్టర్ పెట్టి చేద్దామనుకున్నారు, అక్కడ మోసం జరిగింది. ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు, మోసపడ్డారు. ఇంకా ఫైనల్గా ఆయనే నిర్ణయం తీసుకుని ఒక మంచి సినిమా తీద్దామని వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోటి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీశారు. దానికి ఫస్ట్ ఈయన భుజం తట్టి సపోర్ట్ చేసింది మా సంజయ్ స్టూడియోస్ రవి గారు. ఫస్ట్ డే నుంచి ఈ వేట వరకు కూడా ఆయన అన్నంటుండి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అని ఎంతో కష్టపడి చేశారు. నేను మంజునాథ్ గారు నాకు 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ ఏం కాదు, మన లేటెస్ట్గా ఫ్రెండ్ నాకు. అయినా నేను కూడా ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమాని మనం సపోర్ట్ చేసి వెళ్ళిలో తీసుకొస్తే అతనికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది, మరి 4 సినిమాలు తీయటానికి అతనికి ధైర్యం వస్తాన ఉద్దేశంతో నేను కూడా అతనికి భుజం తట్టాను. ముందుగా మన సంజయ్ స్టూడియో రవి గారికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేసేవాడే నిజమైన దేవుడు అన్న ఉద్దేశం. ఆ కష్టం అంతా కూడా వచ్చినప్పుడు రవి గారు సపోర్ట్ చేసి భుజం తట్టి నీకు ఎందుకు నేను ఉన్న పదయాత్ర చెయ్యి అని చెప్పేసి చేస్తారంటే ఆయన మంచితనానికి మరొకసారి నిదర్శనం. ఈ చిన్న సినిమా అయినా పిలిచిన వెంటనే మా ప్రసన్న గారు కానివ్వండి, దామోదర్ గారు అందరం కూడా ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలంటే ముందు చిన్న సినిమా బాగుండాలని కోరుకునే మనుషులు తప్ప పెద్ద సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది కాదు. చిన్న సినిమా తీస్తే 100 సినిమాలు తీస్తారు, 100 మంది టెక్నీషియన్లు, 100 మంది డైరెక్టర్లు, 100 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఇండస్ట్రీ బాగుంటుందనే ఉద్దేశంతో సంకల్పంతో వచ్చేసిన సినిమా ఇది. కాబట్టి ఏ చిన్న సినిమాకైనా మా ప్రసన్న గారు, దాము గారు, నేను మీ అందరం కూడా భుజం తడతాం. అలా సాయి వెంకట్ గారు మీకు తెలుసు చాలా సినిమాలకి ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసు మీరు. కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ మా మంజునాథ్ గారికి ఈ సినిమా హిట్ కళ బాగుంది అని అంటే చాలు, అతను లైఫ్లో మరిన్ని సినిమాలు తీస్తాడని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ టైం మనకు మ్యూజిక్ చేసినట్లున్నాడు. మన సినిమా చాలా కీ మ్యూజిక్ ద్వారా చాలా ప్రజలకు చాలా అందరించే రీతిగా ఎదగాలని చెప్పి కీ మ్యూజిక్ ద్వారా సార్ రవి సార్ నేను మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రమర్ గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు సార్కు. సో అప్పటి నుంచి మేము ట్రయల్ అవుతున్నాము. ఈ స్టోరీ నాకు చాలా బాగా ఇంజెక్ట్ చేశారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ క్లియర్గా చెప్పడం, ఇలా కావాలి ఇలా కావాలి, ప్రతి పాట హిట్ కావాలని చెప్పేసి నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దానివల్ల నేను మంచి ట్యూన్స్, లిరిక్స్ ప్లస్ మ్యూజిక్ ఇచ్చాను ఈ సినిమాకి. ఇందులో జన్మంతా నేను నా జతగా కోరుకుంటూ ఉన్నా, ఈ పాట నాకు బాగా ఇష్టమైన పాట, జయ శ్రీనివాస్ గారు పాడారు. అలాగే ప్రతి ఒక్క పాట కూడా మంచి సింగర్స్తో పాడిచ్చాను. సో మీరు అందరు చూశారు ప్రతి పాట కూడా. సో అందరూ ముఖ్యంగా నేను ఈరోజు ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే తుమ్మలపల్లి రామచంద్రన్న గారు, లయన్ సాయి వెంకట గారు, పెద్ద పెద్ద మహామహులు అందరూ వచ్చి ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసి బ్లెస్ చేసినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక మర్చిపోయానండి, జయశ్రీ మాట్లాడుతున్నట్టు కాదు, మా ఫాదర్ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చి మూవీని సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ ఆయన ఫిజికల్గా లేకపోయినా మెంటల్గా అందరితో ఉండి మూవీకి మంచి సక్సెస్ ఇవ్వాలని మా ఫాదర్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను ప్రే చేస్తున్నాను. అండ్ ట్రైలర్ చాలా బాగుంది, అండ్ టైటిల్ అయితే మంచి క్యాచీ ఉంది, ఎందుకంటే నేటివిటీని బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఆబ్వియస్గా అది రీచ్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. అండ్ హోప్ మీకు మంచి సక్సెస్ రావాలి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి బ్రేక్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. మీ మా ఊరి ప్రేమ కథ చిత్ర యూనిట్ సభ్యులందరికీ, యూనిట్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మా ఊరి ప్రేమ కథ సినిమా సాంగ్స్ ట్రైలర్ ఈరోజు ఆడియో రిలీజ్ కావడం కీ మ్యూజిక్ ద్వారా, మరి 2022 రిలీజ్ చేయబోతున్నారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా థియేటర్లో, సోషల్ మీడియాలో, వరల్డ్ వైడ్ అందరినీ ఆకర్షించాలని. ఈ సినిమా ద్వారా మంజునాథ్ ఆయన ఎన్నో కష్టాలు చెప్పారు, ఎన్ని కష్టాలు కాదు,
ఇంతవరకు ఇక్కడ దాకా రావడమే సక్సెస్. అంటే సినిమా పరిశ్రమలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి గత 75 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలు ఎవరు అడుగుపెట్టినా ఫస్ట్ కష్టాలతో అడుగుపెట్టి సక్సెస్ అయిన వాళ్ళే. ఎవరు ఊరికే వచ్చిన వాళ్ళు కాదు, ఊరికే సక్సెస్ అందుకున్న వాళ్ళు లేరు. కష్టాలు బాగా పడ్డారంటేనే సక్సెస్ అవుతున్నట్టు లెక్క. సో కష్టాలు అనేది పరిచరిత్రలో సాయి వెంకట చరిత్రలో ఉంది, రామ్ సచ్చ గారి చరిత్రలో ఉంది, ప్రసన్న గారి చరిత్రలో ఉంది, అందరి చరిత్రలో కష్టపడ్డ వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరం ఊరికే రాలేదు, వచ్చి అందరం మోసపోయిన వాళ్ళమే. మోసంలో నుంచే నిజం తెలుసుకున్న వాళ్ళం, సక్సెస్ అయిన వాళ్ళం. ఎవరి స్టోరీ తీసుకున్నా మేమంతా బాగా కష్టపడి కింద పడి కొట్టు కొట్టుకొని మళ్ళీ లేచిన వాళ్ళమే. సో ఇంతకుముందు రామ్ సచ్చ గారు చెప్పినట్టు ఆయనకి 50 సినిమాల అనుభవం వచ్చింది ఒక సినిమాతోటి. మాకు కూడా అలాగే ఆ రోజుల్లో ఒక సినిమాతోటి ఎన్నో నేర్చుకునే వాళ్ళం. అలాగా ఈరోజు ఇక్కడ దాకా రావడం అంటే మీ అదృష్టం. ఇక్కడ దాకా రాని వందల సినిమాలు ఉంటాయి, అది పోయి పోయి మళ్ళీ ఎవరి చేతిలో 100 సినిమాలు తీసి సినిమా పరిశ్రమలో గట్స్ ఉన్న నిర్మాత రామ్ సచ్చ గారి చేతిలో పడ్డారు మీరు. ఆయన పూనుకొని మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు నన్ను కూడా వారే ఆహ్వానించారు. అంటే తోటి సోదరుడుగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి సినిమా ప్రమోషన్లో ఇన్వాల్వ్ చేసినారు రామ్ సచ్చ గారు. థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అంటే మనం ఎవరు ఈ సినిమా అంతా రెడీ అయిపోయాక ఎవరి చేతిలో పడితే సక్సెస్ అవుతుంది, ఎవరైతే రిలీజ్ చేయగలరు, ఆయనకు అన్నీ తెలుసు, ఏ టైంలో రిలీజ్ చేయాలా, ఏది వస్తుంది, ఏది ఫట్ అవుతుంది, ఏది ఫట్ అయితే మనం హిట్ అవుతాం, ఇవన్నీ చరిత్ర. ఒక గ్రంథం, ఆయన ఓ గ్రంథం చేతిలో పడ్డది కాబట్టి మా ఊరి ప్రేమ కథకి డెఫినెట్గా మంచి రోజు వచ్చింది. మీకు ఈ కష్టాలన్నీ పోయినాయి మంజునాథ. అండ్ డెఫినెట్గా మీ సినిమా మంచి మంచిగా, ఇంతకుముందు చెప్పినట్టు పేరు వస్తే చాలన్నట్టుగా, పేరు కాదు పైసలు కూడా వస్తాయని నా ఉద్దేశం. ఎందుకంటే మన రవి గారు రామ్ సచ్చ గారి కాంబినేషన్లో ఉన్న ఊర్వశి ఓటీటీ, అదేవిధంగా ఆయన సంధ్యా స్టూడియోస్ అధినేతగా ఈ బ్యాక్ ఉండి ఇక్కడ దాకా తీసుకురావడం అంటే నాకు రాగానే. నేను ఈ నెల వచ్చే నెల ఈ నెల ఎండింగ్ గారు వచ్చే నెలలో సినిమా చేస్తున్నాను, షూటింగ్ వెళ్ళిపోతున్నాను. నా మూవీ ఫస్ట్ ఆయన ఎంటర్ కాగానే ఆయన చెప్పిన మాట ఏంది, సార్ మీకు ఏం కావాలి చెప్పండి, మీరు షూటింగ్కి వెళ్ళండి అన్నారు. అంటే ఇస్ అ మోరల్ సపోర్ట్. అంటే మన ఆయన మొదటి నుంచి రవి గారు, సంధ్యా రవి గారు మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్గా ఉండేది. ఈరోజు అంటే ఎన్నో సినిమాలు ఆయన దానికి వచ్చాను, ఆయన సపోర్ట్ ఉండి సినిమా రిలీజ్ అని ఎన్నో ఉన్నాయి చాలా నాకు తెలిసి. నేను 20-30 సినిమాలకు రావడం జరిగింది. అంటే ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి, ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చి సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడం అంటే, ఆ రోజుల్లో మేము 20 ఏళ్ల కింద సినిమా నెగిటివ్లో సినిమా షూటింగ్ చేసినప్పుడు మాకు ఇంత మోరల్ సపోర్ట్ లేదు, పైసలు కడితేనే అన్ని బయటకు వచ్చేది, డబ్బులు అక్కడ కట్టాలా బయటకు రావాలా. ఇవాళ ఇంత మోరల్ సపోర్ట్ ఉండడం అంటే గ్రేట్ అండి. థ్యాంక్ యూ రవి గారు, మీరుండి బ్యాక్ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా ఓటీటీలో కూడా సోషల్ మీడియాలో థియేటర్లో మంచి సక్సెస్ కావాలని. ఇక టెక్నీషియన్ పరంగా అండ్ చూశాను ఆన్లైన్లో ఉండి సహకారం చేసే మనిషి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. ఆ కేఆర్ రెడ్డి గారు అంటే ఆయన బాంబేలో జయప్రద, జయసుధ, జితేంద్ర గారు ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లతో డైరెక్షన్ చేసిన ఆయన. ఆయన నేను బాంబే వెళ్తే జరీన వాహబ్ గారి కూతుర్ని చూస్తాను, హీరోయిన్గా పనికి వస్తున్నా చూద్దామని అంటే తీసుకెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా బాంబేలో అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, వాళ్ళకి సలహా సూచనలు ఇస్తూ చాలా బ్రహ్మాండంగా ఉండే కేఆర్ రెడ్డి గారు. సరే ఇంకొక ఆయన ఏమో వాళ్ళ కేకే రెడ్డి గారు లేరు ఆయన, బట్ వాళ్ళ కేఆర్ రెడ్డి గారు ఉండి ఒక దివ్య భారతి ప్రశాంత్ తొలిబుద్ధు సినిమా చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఆయన కూడా దీనికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రావటం చాలా అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ముగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ